అపాయింట్మెంట్ దొరకగానే గవర్నమెంట్ దగ్గర వాళ్ళ స్త్రీని దేవతగా గౌరవిస్తున్నాం అని చెప్పుకుంటూ అగౌరవపరచడం అనేది ఇవాళ ఒక నకిలీ హిందువుగా అరవింద్ గారికి మేము ఒక ప్రశ్న ఏదల్చుకున్నాం. ఉద్యమకారిణిని అవమానపరచడం, నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, ఎక్కడో జరిగిన ఎక్కడో వాళ్ళ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడిందని ఈయనకి ఎవరు చెప్పిందో మాకు తెలిసి చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ విషయాలు నువ్వు అక్కడ నిజామాబాద్ లో గెలవలేక వాళ్ళ ఓట్లతో గెలిచింది నువ్వు, రైతులను మభ్య పెట్టింది నువ్వు, రైతు ఓటు రైతులకు పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఇంతవరకు దిక్కు లేదు. ఆ రైతుల ఉసురు దాటడం ఖాయం, ఒక ఉద్యమకారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కుసంస్కారి. కుసంస్కారి అంటారు తప్ప ఈయనను, ఈయన ఆడబిడ్డలను, తెలంగాణ ఆడబిడ్డలను అగౌరవపరుస్తున్నప్పుడు కవితక్క ఒక శక్తి, మహిళా శక్తి, ఆ వెనుక మేము ఇంతమంది ఉన్నాం, తను వచ్చి దిగొచ్చి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ లీడర్లతో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే జగిత్యాల క్యాట్ వాక్ చేసిండ్రా, లేకపోతే ఈమె బ్యూటీ పార్లర్ల నుంచి సంపాదించిందా, నోటికి వచ్చి మాట్లాడితే ఊరుకోము. మరి కవితక్క ఇంటి మీద దాడి జరిగింది, దాడి జరిగినప్పుడు గవర్నర్ తమిళసై గారు ఎందుకు మాట్లాడలేదు? ఇది మా ప్రశ్న. అరవింద సమేత తమిళసై మా నినాదం ఇది. ఇదేంటంటే మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఇవాళ అరవింద్ గారు చేస్తే వాళ్ళింటి మీద అరవింద్ గారింటి మీద పోయిందని మీరు జాలి పడుతున్నారే, మరి అదే ఆడబిడ్డ మీద కూడా దాడి జరిగింది, ఆనాడు మీ స్పందన ఏంది అని మేము అడుగుతున్నాం. ఇక్కడ తిండి తింటుండ్రు, ఇక్కడ నీళ్లు తాగుతుండ్రు, తెలంగాణల తెలంగాణ మహిళలు అంటే పడదు, తెలంగాణ మాతృభాష అంటే పడదు. మొన్న స్టాలిన్ గారిని ఏమన్నారు, మీరు ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు బయట తమిళ్ అని చెప్పుకుంటారు అంటారు. అంటే తెలుగు భాష అంటే అంత అవమానమా? ఏందన్నట్టది? ఎవరి భాష వాళ్ళకి, ఎవరి మాతృభాష మీద వాళ్ళకు ఉంటుంది. మీకు లేదా రాజభవన్లో కూర్చొని మీరు తమిళ్ మాట్లాడతలేరా, తమిళ రాజకీయం చేస్తలేరా, తమిళనాడుకు ఛానళ్ళు పెట్టుకుంటలేరా? ఇప్పుడు ఇవాళ తెలంగాణల కేసీఆర్ గారు 8 ఏళ్లలో చేసిన ప్రస్థానం గురించి, ప్రగతి ప్రస్థానం గురించి మాట్లాడండి. అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటిని గవర్నర్ నరసింహ గారు హృదయపూర్వకంగా అభినందించిండు, కానీ ఆ మనసు మీకు ఎందుకు ఉండట్లేదు? ఒక గవర్నర్గా ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతామని, ఒక ఆడబిడ్డను అగౌరవపరుస్తుంటే మాట్లాడదామన్న సోయి లేకపోవడం అనేది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ నరసింహన్ గారిని చూసి నేర్చుకోవాలి. మా హృదయాలలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి నరసింహన్ గారు, అంత గొప్ప వ్యక్తిగా మీరు ఎందుకు ఉండట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పరంపర కొనసాగితే మాత్రం అరవింద్ గారు దిగొచ్చి కవితక్క క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే అసలు బివేర్ ఆఫ్ ద ఐర్ ఆఫ్ ద ఫ్యూరీ మ్యాన్ అని ఒక ప్రావెర్బ్ ఉంటుంది. ఏంటంటే ఓపిక ఉన్న వ్యక్తికి కోపం వచ్చినప్పుడు అది ఎవరు తట్టుకోలేరు. కవితక్క సామాన్య